ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున మే 5న బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ఒక వీడియో చీరాల ప్రాంతంలో వైరల్ అయింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై కడప ప్రకాశం జిల్లా కోవిడ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎండీలతో మాట్లాడినట్లు ఆ వీడియోలో ఉంది. చీరాలలోని ఎస్కేఆర్ ఐకాన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొండలరావు ఎటువంటి స్పందన తెలియచేయకపోవడంపై సీఈఓ ప్రస్తావించారు. కేవలం 2 కేసులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తూ 12 కేసులకు పేమెంట్ మోడ్లో క్యాష్ కలెక్ట్ చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఐకాన్ హాస్పిటల్ పై చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ను ఆదేశించినట్లు ఆ వీడియోలో ఉంది. అధికారులు ఎలాంటి విచారణ చేశారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. ఎస్కేఆర్ ఐకాన్ హాస్పిటల్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్, నేను మిత్రాన్ సార్. లేరా డాక్టర్ గారు? ఉన్నా సార్, ఇందాక కూడా ఉన్నారు, మళ్ళీ కాల్ వచ్చినట్టు వెళ్ళిన సార్. శ్రవణ్, దయచేసి పాయింట్ నోట్ చేసుకోండి. ఈ హాస్పిటల్ని రెండు పేషెంట్లు మాత్రం ఆరోగ్యశ్రీ కనబడుతుంది, 12 పేషెంట్ పేమెంట్ కనబడుతుంది. ఐ థింక్ దే హావ్ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ.